हाय फ्रेंड्स, हाउ आर यू? ఎలా ఉన్నారు పిల్లలు? మీ అందరిని చూడడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. నా పేరు రాజు. నా పక్కన ఉన్నాడు చూడు వీడు, రాము. నిన్ను పరిచయం చేసుకో. అలాగే రాజు. హాయ్ విద్యార్థులు, పిల్లలు, నమస్కారం. నా పేరు రాము. ఈరోజు మీ ఇద్దరం కూడా మిమ్మల్ని చూద్దామని చెప్పి మీ దగ్గరికి వచ్చాం. ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారా? ఓకే, వెరీ గుడ్. మీరందరూ ఏ క్లాస్ చదువుతున్నారు? 6th క్లాస్ చదువుతున్నారు కదా. ఓకే రాజు, ఈ పిల్లలకి ఏమైనా ఒక మంచి పాఠం చెప్దామా? ఓ, తప్పనిసరిగా మంచి పాఠం చెప్దాం. ఈరోజు మన విద్యార్థులు ఈ పిల్లలకు పూర్ణ సంఖ్యల గురించి చెప్దాం. వాటిని ఇంగ్లీష్లో ఇంటీజర్స్ అని చెప్పి అంటారు. రాము, నీకు తెలుసా పూర్ణ సంఖ్యలు అంటే ఏంటో? నో నో, తెలియదు నాకు. పూర్ణ సంఖ్యలు అంటే ఏంటో చెప్పవా? వాటిని ఇంటీజర్స్ అంటారా? ఇంటీజర్స్ అంటే ఏంటో నాకు చెప్పవా? ఓ, తప్పనిసరిగా చెప్తాను రాము. ఓకే, ముందుగా పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే న్యాచురల్ నెంబర్స్ గురించి, అదేవిధంగా హోల్ నెంబర్స్ గురించి తెలుసుకోవాలి. అలాగా, ఓకే. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి తెలుసా రాము? నాకు తెలుసు. న్యాచురల్ నెంబర్స్ అంటే 1తో స్టార్ట్ అవుతాయి, 1తో ప్రారంభించబడతాయి కదా రాజు? ఎస్, బాగా చెప్పావు, వెరీ గుడ్, బాగా చెప్పావు. 1తో ప్రారంభించబడి అనంతంగా పొరిగించబడే సంఖ్యల్ని న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు అని చెప్పి అంటారు. అదేవిధంగా పూర్ణాంకాలు అంటే ఏంటో తెలుసా రాము? తెలుసు రాజు. పూర్ణాంకాలు అంటే వీటిని డబ్ల్యూ అనే అక్షరంతో సూచిస్తారు, హోల్ నెంబర్స్ అని అంటారు. అనగా ఇవి 0తో ప్రారంభించబడేటటువంటి సహజ సంఖ్యలు కదా. ఎస్, వెరీ గుడ్, బాగా చెప్పావు రాము. పిల్లలు, మీ అందరికీ రాము చెప్పినటువంటి మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా? మీ అందరికీ అర్థమవుతున్నాయని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే సహజ సంఖ్యల్ని 1తో ప్రారంభిస్తారు, పూర్ణాంకాలు డబ్ల్యూ అనే గుర్తుతో సూచిస్తారు, వీటిని హోల్ నెంబర్స్ అంటారు. ఇవి 0తో ప్రారంభించబడతాయి. సరే, ఇంతకీ పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి, ఇంటీజర్స్ అంటే ఏంటి, పూర్ణాంకాలకి పూర్ణ సంఖ్యలకి తేడా ఉందా? ఉంది రాము. పూర్ణాంకాలు వేరు, పూర్ణ సంఖ్యలు వేరు. పూర్ణాంకాలు అంటే హోల్ నెంబర్స్ అని అంటారు, పూర్ణ సంఖ్యలు అంటే ఇంటీజర్స్ అని చెప్పి అంటారు. ఇంటీజర్స్లో రుణ సంఖ్యలు ఉంటాయి, ధన సంఖ్యలు ఉంటాయి, 0 కూడా ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది. అంటే -1, -2, -3 అనే నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి. అలాగే +1, +2, +3 అనే పాజిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి. అదేవిధంగా 0 కూడా ఉంటుంది. ఓహో, అలాగా. చాలా థ్యాంక్స్ రాజు, చక్కగా చెప్పావు. మరొక విషయం కూడా నీకు చెప్తాను. పూర్ణ సంఖ్యలు ఏవైనా 2 పూర్ణ సంఖ్యలను గుణించినప్పుడు, అనగా 2 పూర్ణ సంఖ్యల యొక్క లబ్దము ధన సంఖ్యలు అయితే తిరిగి వాటి యొక్క లబ్దం కూడా ధన సంఖ్య అవుతుంది. అంటే అర్థం ఏంటి? బాగా చెప్పు రాజు. అలాగే రాము. అంటే ఏవైనా 2 సంఖ్యలు తీసుకో, 2, 3 అనే 2 సంఖ్యలు తీసుకో. ఆ 2, 3 అనే సంఖ్యలను గుణిస్తే 2, 3, 6, 6 అనే సంఖ్య కూడా ధన సంఖ్య అవుతుంది. అదేవిధంగా ఏవైనా 2 రుణ సంఖ్యలు తీసుకుంటే, అనగా -2, -3 అనే 2 సంఖ్యలు తీసుకుని వాటిని గుణిస్తే వాటి వచ్చేటటువంటి విలువ కూడా ధన సంఖ్య అవుతుంది రాజు. ఓ, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ. పిల్లలు, మరి నాకు చక్కగా అర్థమైంది, రాజు చక్కగా చెప్పాడు, మీ అందరికి అర్థమైంది అని చేసి అనుకుంటున్నాను. మీరు కూడా చక్కగా రాజు చెప్పిన పాఠాలన్నీ కూడా చక్కగా నేర్చుకుని, అన్నీ కూడా రాసుకుని చక్కగా ప్రాక్టీస్ చేయండి. తప్పనిసరిగా మంచి మార్కులు వస్తాయి. మీ అందరికి అర్థమైందని భావిస్తున్నాను. మీ అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. ఓకే, బాయ్. మళ్ళీ తిరిగి కలుసుకుందాం ఇంకొక పాఠంతో. బాయ్, థ్యాంక్ యూ విద్యార్థులు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.